Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇవాళ మనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇల్లు జల్లెడబట్టి మన దగ్గర 28,000 మంది ఫారినర్స్ వచ్చారు మన దగ్గరికి అని చెప్పిన లెక్క తెలుసుకుని వారందరినీ కూడా వారి హెల్త్ని ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు నిత్యం ప్రతినిత్యం కూడా వారి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా ట్రాక్ చేస్తూ ఎవరి మీద అనుమానం వచ్చినా వారిని క్వారంటైన్ చేస్తూ ముందుగా వారిని హౌస్ క్వారంటైన్ చేయటం హౌస్ క్వారంటైన్లో ఉన్న వారిని ఆరోగ్య స్థితిగతిలో ఉన్న మార్పులు వస్తే ఈ కరోనా వైరస్ వ్యాధి సోకినప్పుడు వచ్చేటువంటి లక్షణాలు కనుక ఉండుంటే వారిని ప్రభుత్వ క్వారంటైన్లోకి షిఫ్ట్ చేసి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే నిర్ధారణ అయిన వారిని కోవిడ్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసి వారి వైద్యాన్ని చేయించే పరిస్థితులు ప్రభుత్వం ఉంటే ఇంత అప్రమత్తతగా ఉంటే మరి ఇవాళ ఆయన 1:40 ఆయన చెప్పినటువంటి పురాణం మనం ఆయన బాధ ఏంటో అక్కసేంటో నాకు అర్థం కానిది ఏంటంటే అంతర్జాతీయ తీవ్రవాదికి మనస్తత్వానికి చంద్రబాబు నాయుడు మనస్తత్వానికి తేడా మనకేం కనపడతలేదు. అంతర్జాతీయ తీవ్రవాదులు కూడా వారికి మానవత్వం ఉండదు, ఇక్కడున్న పరిస్థితులు వారికి అనవసరం, ఈ దేశంలో ఉండరు, బయట దేశంలో ఉంటారు, ఎక్కడో దాక్కుని ఆ దేశం ఆశ్రయం పొందుతారు, అక్కడ దాక్కుని అక్కడి నుంచి ఇక్కడ ఆపరేషన్స్ చేస్తుంటారు, ఇక్కడ బాంబులు పెడుతుంటారు, ఇక్కడ రకరకాల వైరస్లు వ్యాప్తి చేస్తుంటారు. మానవత్వం లేదు, మానవీయ కోణం ఉండదు, మనుషులు పోవటమే కావాలి, ప్రతి చావులో కూడా లాభం ఎదుర్కొంటారు, ఈ చావుకు మేమే కారణం అని చెప్పి డిక్లేర్ చేస్తుంటారు. వారికి చంద్రబాబు నాయుడు గారికి మనస్తత్వానికి ఏం తేడా కనపడతలేదు. హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు, ఉండండి హ్యాపీగా, పెద్ద కోట బంగ్లాలో ఉంటున్నారు, అయినా మాకు ఈర్చలేదు. కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రేలాపనలు, తప్పుడు మాటలు, ఇక్కడ టెస్టులు జరగట్లేదని, వ్యాధి బాగా ప్రబలిపోయింది కానీ ఏం కప్పెట్టి ఏం చేస్తారు, దాచి ఏం చేస్తారు, గుట్టుగా ఉంచి ఏం చేస్తారు, వ్యాధి బాగా ప్రబలిపోయిన తర్వాత ఎక్కడ ప్రబలింది, ఏ ఊర్లో ప్రబలింది, అంటే ఇక్కడ ప్రజలకు ఎవరికి, ఇక్కడ అమాయకులైనా వాళ్ళు ఉంటే పోనీ నీ మనుషులకి నీ కార్యకర్తలకి నీ ఎమ్మెల్యేలకి పార్టీకి సోకేసి ఉండాలి కదా. మీరు చెప్పేంత భయభ్రాంతుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉండి ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అంతా కూడా దాచి ప్రపంచానికి తెలియకుండా ఇక్కడ వ్యాధి బాగా ముదిరిపోయి పుంకాలు పుంకాలుగా వేల కొద్ది కేసులు ఇక్కడ మరణాలు జరిగిపోతున్నా, సరే వందల మరణాలు జరుగుతున్నా, వేల మందికి లక్షల మందికి వ్యాధి అంటించింది, అంటినా కూడా మేము ఎవరికి చెప్పట్లేదని మీరు ప్రచారం చేస్తున్నారు కదా. మీ ప్రచారం చేస్తే మీ మాజీ ఎమ్మెల్యేలకి, మీ కార్యకర్తలకి, మీ మాజీ ఎంపీపీలకి ఎవరికి సోకింది ఈ వ్యాధి, ఎవరికైనా సోకితే చెప్పండి, మాకు వైద్యం చేయిస్తాం. మరి ఇన్ని అంటే లెక్కకు మిక్కిలిగా పేషెంట్లు అంటే ఉన్నారు ఇక్కడ వ్యాధిగ్రస్తులు అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు కదా, ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు. కాబట్టి దుర్మార్గమైన ఆలోచనలు మానుకుంటే మంచిది ఇప్పటికైనా.